హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీత కిచెన్ ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ ఎంతో స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ మటన్ హాఫ్ కేజీ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటోలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టీ స్పూన్స్ పెరుగు పావు కప్పు మటన్ మసాలా పౌడర్ త్రీ టీ స్పూన్స్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టేస్ట్కి తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ జీడిపప్పు పది ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు పుదీనా కొత్తిమీర మటన్ని శుభ్రంగా కడిగేసుకొని సాల్ట్ పసుపు వేసుకోవాలి కప్పు పెరుగు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం కారం వేసుకొని ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసేసుకొని థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి జీడిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బౌల్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాల్చిన చెక్క యాలకులు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటోని వేసుకొని మూత పెట్టుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం త్వరగా ఉడుకుతుంది ఇందులో సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మటన్ నుండి వాటర్ వచ్చేసి ఉంటుంది మనకు తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ రానిచ్చుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీస్తే మనకి నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది మటన్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో ధనియాల పొడి మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి మటన్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కారం సరిపోకపోతే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం చిక్కగా అవుతుంది కర్రీ లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయ్యింది అంతే అండి మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి